అని రష్మిక అంటుంది కదా, ఎందుకు సెట్లో సీరియస్గా ఉంటారు అని. నేను కూడా సుకుమార్ గారిలో ఎదుక్కుంటూ ఉంటాను, అప్పుడు ఏం చేయొచ్చు, మనకు డైలాగ్ లేదు. మంచి కౌంటర్ ఆర్టిస్ట్, సీన్ అదిరిపోయింది, మనం అంటే సోదలా ఉంటుంది, 20 సినిమాల నుంచి అదే చేస్తున్నాం. క్యారెక్టర్ చూస్తే వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది, ఇది అన్నీ నా మైండ్లో చూస్తున్నాయి. ఇంకేమైనా అనొచ్చా, తాగేసి వచ్చుండొచ్చు, ఇంకా రకరకాలు ఎదుగుతుంటాం, నా పిచ్చిలోనే ఉండవు. సో తెలియకుండా ప్రియాకుపైడ్ ఉండవు, ఎదుక్కుంటుంటాం, ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు. అప్పుడు అనుకున్న అప్పుడు అన్నప్పుడు ఇది వచ్చింది, అడిగాను ఆయన, నాకు టెన్షన్ వచ్చింది. సుకుమార్ గారితో సూపర్ విషయం ఏంటంటే, ఈ సినిమా ఈ పర్ఫార్మెన్స్ ఈ ఇది మాత్రం 100% ఐడియా ఎక్కడి నుంచి జనరేట్ అయినా కూడా, ఒకవేళ నా సైడ్ నుంచి జనరేట్ అయ్యి వచ్చినా కూడా, నేను డైరెక్టర్ దగ్గర అది రోల్ చేస్తే అది వెళ్ళదు. అంటే ఇంకో మిగతా వాళ్ళు అయితే ఏమంటారంటే, వదిలే సార్, మరి హీరో అలా పెట్టుకుంటే ఆడుగా ఉంటుందనో, ఇంకోటనో ఇంకోటి, అంటే అది జస్ట్ ఎగ్జాంపుల్. ఏదైనా ఒక 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 విషయం నేను ధైర్యం చేద్దాం అనుకుంటే ఐ నీడ్ ద డైరెక్టర్ సపోర్ట్. సో నేను ఒక విషయం ధైర్యం చేద్దాం అనుకుంటే, నా ప్రతి విషయంలో నేను భయపడుతుంటా డైరెక్టర్ చెప్పడానికి. చెప్పిన ఐ థింక్ ఒక 1000 విషయాల్లో 1000 తను సూపర్ అన్నారు.